హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సింపుల్ కర్రీస్ నేను మీ రేఖ ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలాను ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యికి బదులుగా మీరు బటర్ని కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకుంటున్నాను ఈ పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను మెల్లగా కలుపుతూ వీటిని దోరగా వేపుకోవాలి అలాగే దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి పన్నీర్ ముక్కలు దోరగా వేగాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ పన్నీర్ ముక్కల్ని వేపుకోవడానికి నాకు ఐదు నిమిషాల వరకు టైం పట్టింది ఇప్పుడు అదే ప్యాన్లో పది పదిహేను జీడిపప్పులు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ల తర్బూజా గింజల్ని కూడా వేసుకొని దూరగా వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత నాలుగు లవంగాలు నాలుగు యాలకులు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ చూడండి ఇవి బాగా వేగాయి ఇప్పుడు ఒక కప్పు వరకు ఉల్లిపాయలను కూడా వేసుకొని దూరగా వేపుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి ఇలా వేగిన తర్వాత రెండు మీడియం సైజు టమాటో ముక్కల్ని కూడా వేసుకొని టమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇక్కడ చూడండి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటో ముక్కలు మెత్తగా మగ్గాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టీ స్పూన్ల గీని కూడా వేసుకోవాలి ఇది వేడయ్యాక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దూరగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకోకండి టేస్ట్ బాగుండదు పచ్చివాసన పోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం పావు టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ నూనెలో బాగా వేగాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను దీంట్లోకి వాటర్ ఏమీ వాడకుండా మిక్సీ పట్టుకున్నాను అలాగే ఆఫ్ ఉల్లిపాయను ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకొని పచ్చివే వేసుకోండి పచ్చిమిర్చిని కూడా ఒకటి తీసుకున్నాను ఈ విధంగా వేసుకోవడం వల్ల చపాతీలోకి కానీ నాన్లో కానీ టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేయాలి తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అలాగే దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఇది మీకు నచ్చితేనే వేసుకోండి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు పది నిమిషాలు మూత పెట్టుకొని గ్రేవీ చిక్కబడే వరకు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అవుతుంది ఇప్పుడు దీనిపై వన్ టీ స్పూన్ నెయ్యి కానీ బటర్ని కానీ వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి సింపుల్ అయిన సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అవుతుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే మా ఛానల్లో టమాటో రోటి పచ్చడి రెసిపీ కూడా ఉంది ప్లీజ్ వాచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్